బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నాను. సో ఈ సీజన్ ఎట్లా అనిపిస్తుంది? అంటే ప్రజెంట్ కదా, ఓకే బాగానే అనిపిస్తుంది. స్టార్టింగ్ కదా, ఓకే బాగానే ఉంది. ఫస్ట్ వీక్ లో బేబక్ ఎలిమినేషన్, బేజవాడ బేబక్, అది ఎట్లా అనిపిస్తుంది? అంటే కొంచెం సాడ్ గా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేయలేదు, కొన్ని డేస్ ఉంటారేమో అనుకున్నాను, కానీ సడన్ గా వెళ్ళిపోయేసరికి బాధ అనిపించింది. ప్రజెంట్ అయితే నేనైతే ఓట్ చేసేది నయనికాకి చేస్తాను ఎక్కువ ఓటింగ్. నయనికాకి అంటే తన డాన్స్ అంటే నాకు ఇష్టం. డీ నుంచి తన ఒక ఫేవరెట్ అన్నమాట తను. సో తను, నెక్స్ట్ సీత ఉంది కదా తనకి, కిరాక్ సీత. ఓకే, మీ ఫేవరెట్ నయనిక మొన్న ఒక డైలాగ్ కూడా వైరల్ అవుతా ఉంది. లవ్ కోసమే కదా, గుర్తుందని లవ్ కోసమే చెప్తుంది కదా. ప్రేమలో ఉంటే హ్యాపీగా ఉండము లేదో తెలియదు, కానీ గుర్తుంది. ఇంకా చూసుకుంటే మణికంట కానీ వీళ్ళ గేమ్స్ ఎట్లా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది, కానీ గొడవలు అయితేనే ఉన్నాయి కదా అప్పుడప్పుడు. సోనికాకి విష్ణుప్రియాకి గొడవలు అయితే ఉంటాయి. ఇప్పుడు మణికంట ఎమోషన్ అటు పల్లవి ప్రశాంత్ లాగానే అంటున్నారు, కానీ స్టార్టింగ్ కదా మనకి ఇంకా తెలియదు. ఇంకా కొన్ని డేస్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు రెండో వీక్ నడుస్తుంది కదా, సో మరి ఎవరు బెస్ట్ అనిపిస్తుంది? బెస్ట్ అనిపిస్తే నయనికా అనిపిస్తుంది, నా ఫేవరెట్ కంటెంట్ కాబట్టి. ఇంకోటి అటు సోనియాకును నిఖిల్కి ఏదో లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. అలా ఏమంటే రూమర్స్ అనేవి కామన్ కదా, ఒకళ్ళు మంచిగా అనిపిస్తున్నా అలా ట్రాక్ నడిపిస్తారు అంతే, అది మనకి ఇంకా తెలియదు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. మీ ఇప్పుడు గేమ్ ప్రకారం చూసుకుంటే ఎవరు విన్ అవుతారు? ఎవరు విన్ అయ్యారు అంటే నేను ఇప్పుడు ఏదో నేను చెప్పలేను, ఇంకా కొన్ని డేస్ చూసిన తర్వాత చెప్తాను. నాకు నయనికానే, ఎందుకంటే నా ఫేవరెట్ కాబట్టి. తను థ్యాంక్ యూ. బ్రో బిగ్ బాస్ చూస్తున్నారా? అండి చూస్తున్నామండి. ఎట్లా అనిపిస్తుంది మరి? కొంచెం డల్ ఉంది. బిగ్ బాస్ 8 ని నాగార్జున గారు కొంచెం టైట్ చేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఈ సీజన్లో ఈసారి లేడీస్ కొంచెం స్ట్రాంగ్ గా లేరు అనిపిస్తుంది. విష్ణుప్రియ అందరికి తెలిసిన నోటెడ్ ఇంకా మిగతా వాళ్ళు సీరియల్ యాక్టర్స్. బేబెక్క స్ట్రాంగ్ గా ఉన్న ఆమె ఓవర్ యాక్షన్ వల్ల ఎలిమేట్ అయిపోయింది. కానీ ఆమె రీఎంట్రీకి వస్తే కొంచెం ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, ఎందుకంటే లేడీస్లో గేమ్స్ కానీ నాగార్జున గారు సండే రోజు వచ్చినప్పుడు సినిమాల గురించి కానీ పాటల గురించి కానీ ఏం అంత యాక్టివ్గా లేరు ఎవరు. భాషలో ఉన్నంతలో శేఖర్ భాష అది కుళ్ళు జోకులు అయినా కానీ ఉన్నంతలో ఎంటర్టైన్మెంట్ చూస్తున్నారు, ఎందుకంటే ఈసారి జబర్దస్త్ నుండి ఎవరు కమీడియన్స్ లేరు స్పెషల్గా నవ్విపించడానికి. అవినాష్ కానీ ఆ అబ్బాయి బిగ్ బాస్ 7 సీజన్లో వెళ్ళిపోయారు కదా ఫుడ్ అని చెప్పి, అలా ఎవరు లేరు కాబట్టి ఉన్నంతలో శేఖర్ భాష నవ్విస్తున్నారు. ఆదిత్య ఓం గారు కొంచెం నిన్నటి నుంచి యాక్టివ్ అయ్యారు. ఆదిత్య ఓం గారు నిన్న నాగార్జున గారు సండే వచ్చి చెప్పినప్పటి నుంచి కొంచెం కెమెరాలకు కనబడుతున్నారు. మేబీ నేను మొన్న కూడా చెప్పాను శివాజీ గారు ఎలా లైట్ లైమ్లోకి వచ్చారో అలాగే ఆదిత్య ఓం రావచ్చు. దీని తర్వాత ఆయనకు సినిమా అవకాశాలు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మరి సీజన్ 7లోనే పల్లవి ప్రశాంత్ ఎమోషన్ ట్రాక్ నడిపించారు, మరి 8లో ఎవరు అనుకుంటున్నారు? మణికంట సేమ్ ఉంది ఆయన, కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చెప్తున్నాడు కాబట్టి కొంచెం గేమ్ కూడా ఆడుతున్నాడు కాబట్టి. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఆయన రైతు బిడ్డ చెప్పుకున్నా కూడా గేమ్ ఆడాడు, టఫ్ ఇచ్చాడు కాబట్టి గెలిచాడు. అది ఆయన గెలిచినాక అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది మనకు అవసరం లేదు. ఇప్పుడు కూడా మణికంట కూడా కొంచెం స్ట్రాంగ్ కంటెంట్ ఇస్తున్నాడు. ఇంకోటి ఇటు ఏమంటారు, ఇవి విష్ణుప్రియాదును సోనియా గొడవలు లవ్ అంటే ఈ నిఖిల్తో లవ్ ట్రాక్ అదంతా చెప్తుంది కదా. సో ఏంటి కంటెంట్ కోసం అనుకుంటా, కానీ విష్ణుప్రియ అనడం తప్పు, ఒక అమ్మాయిని అలా అనకూడదు. సో నేను చూసాను అది సోనియా విష్ణుప్రియ మధ్య మళ్ళీ సారీ చెప్పుకోవడాలు, ఆమె బాధపడుతుంటే ఈమె మళ్ళీ నవ్వుడాలు, అవన్నీ ఇంకా అవన్నీ చూడడానికి కూడా బాగాలేవు. కొంచెం గేమ్ పరంగా విష్ణుప్రియ, ఎందుకంటే ఆమె ఎప్పటి నుంచో అందరికీ శ్రీముఖి ఫ్రెండ్గా కాకుండా అందరికీ శ్రీముఖితో పాటు పాపులర్ అయిన అమ్మాయి, కొంచెం కంటెంట్ ఇస్తే అమ్మాయి టాప్ 5లో ఉండొచ్చు. ఈరోజు ప్రోమోలో కూడా కిరాక్ సీతకిను ఇంకొకరికి మర్మరాలైన గొడవ అయింది కదా. సో గేమ్ విషయంలో అది బాగుంటుంది, కానీ కిరాక్ సీత కొంచెం యాక్టివ్ అవుతుంది, ఎందుకంటే ఆమె వీడియోస్ అన్ని మనం చూసాం కాబట్టి కొంచెం యాక్టివ్ అవుతుంది. ఇంకా బాగా ఆమె కూడా టాప్ 5లో ఉండొచ్చు. లేడీస్ మేబీ మొత్తానికి అన్ని బిగ్ బాస్ సీజన్లో కల్లా ఈ బిగ్ బాస్ సీజన్లో లేడీస్ కొంచెం యాక్టివ్గా లేదు, ఎందుకంటే ఏదో వచ్చాం సెలెక్ట్ అయ్యాం అన్నట్టు ఉన్నారు. బేబీ యొక్క కంటెంట్ పరంగా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా ఆమె వెళ్ళిపోయింది వేరే, ఎందుకంటే ఆమె కొంచెం ఓవర్ యాక్షన్ వల్ల జనాలు చూడలేకపోయారు. నిఖిల్ కూడా స్ట్రాంగ్ ఆయన కాస్త వీక్ చేసేసి, నిఖిల్ స్ట్రాంగ్ అవుతారు ఎందుకంటే అతను డ్యాన్స్ షోలో కూడా మొన్న మా టీవీలోనే టాప్ అయ్యారు కాబట్టి. విష్ణు పృథ్వీ వీళ్ళు టాప్ 5 వరకు ఉంటారు. గేమ్ పరంగా కూడా ఇంకా ఇప్పుడే మొదలైన 2 వీక్స్ అయింది కాబట్టి ఈ వీకెండ్లో నాగార్జున గారు ఏమంటారో చూసి చూడాలి. ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన గేమ్ ప్రకారం చూసుకుంటే టాప్ 5 ఎవరైతారు అనుకుంటున్నారు, విన్నర్ ఎవరైతారు? విన్నరు నిఖిల్ అవుతారు. టాప్ 5లో నిఖిల్, పృథ్వీ,
ఆ అమ్మాయి విష్ణుప్రియ ఉండొచ్చు గేమ్ ఆడితే, ఎందుకంటే రీచ్ బాగుంది కాబట్టి అమ్మాయికి. ఇంకా బాయ్స్లో అయితే మణికంఠ ఉంటారు, ఆదిత్య ఓం గారు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే అండి. బ్రో బిగ్ బాస్ చూస్తున్నావా? చూడాలి కదా, మరి పెట్టారు కదా మా టీవీలో, చూడకపోతే అట్లా దరిద్రం వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సీజన్ నచ్చిందా? మరి నచ్చిందంటే ఒక 50% బ్రో. సీజన్ 7 అంత అయితే కాదు. ఎందుకు చెప్తున్నానంటే తిట్టుకున్న పర్ల ఐప్లే జీరో లేదు. అంటే నాగార్జున గారు తీసుకున్న వాళ్ళని కరెక్ట్గా తీసుకోలే, అస్సలు తీసుకోలే. మంచిగా అయిపోయిన వాళ్ళని లేకపోతే ఒక కామన్ మ్యాన్ అలాంటి వాళ్ళని కొంచెం తీసుకున్నా సరే కొంచెం అరే వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళ ఉన్నారు మంచిగా ఆడుతున్నారు అని ఓటింగ్ వేయడానికి కొంచెం వాళ్ళు మాట్లాడే విధానం లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో బాగుంటుంది చెప్పడానికి. అరే బిగ్ బాస్ చూసినా సరే మా బయటకు వస్తే వాళ్ళ పేర్లు గుర్తుండట్లేదు అని. ఈ సీజన్ 8 ఏంటంటే నాగార్జున గారు నాకు అర్థం కాదు. ఓకే, మరి ఇప్పుడు ఫస్ట్ వీక్లో బేబక్క ఎలిమినేట్ అయిపోయింది, ఎక్స్పెక్ట్ చేసినా? మరి ఎక్స్పెక్ట్ చేశాను అంటే బేబక్క ఇది బెజవాడ బేబక్క మా ఊరే బెజవాడ కృష్ణ అండ్ బేబక్క. నేను ఆమె దగ్గరికి కూడా వెళ్తాం జరిగింది నైట్ అక్కడ వాటర్లో పెట్టింది. సో అక్కడ జరిగిన పాయింట్ ఏంటంటే కుక్కర్ అంత పని చేసిద్దని పాపం మా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వంటగదిలో ఆమె వంట చేస్తుంది కాబట్టి ఆ కుక్కర్ విజిల్ రాలా. సో ఆ చిన్న కారణం వల్ల ఆమె బయటకు అయితే వచ్చిందని నేను అనుకుంటున్నా. జీవితంలో ఇంకోసారి కుక్కర్ జోలికి పోదు బేబక్క, అక్క ఎల్లవుగా ఎల్దో. సో ఇంకొకటి కొంతమంది ఏమంటున్నారంటే సోనీ కావాలని అడ్మిట్ చేసింది అంటున్నారు, అది చాలా సోనియా చాలా తప్పు, అది కాదు. కాకపోతే బేబక్క ఏంటంటే కొంచెం టైం ఇస్తే ఇంకొంచెం బాగా ఆడేది 100% చెప్తున్నా. ఎందుకంటే బేబక్కకి లోపల ఎలా ఉండాలి, అలా వాళ్ళు ఎలా మాట్లాడాలి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, ఎలా ఉండాలి అన్నది పాయింట్ వెయిట్ ఇంకా రాలేదు. కరెక్ట్గా వచ్చే టైంకి అవి బయట వచ్చేసింది. ఇస్ అ బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం. ఇంకోటి ఇప్పుడు ఈ సోనియా ఉన్న నిఖిల్ లేదా లవ్ యాంగిల్ నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళు విష్ణుప్రియ పోర్ట్రేట్ చేస్తుంది కదా. సో మరి ఏంది, నువ్వేమంటావు? నువ్వు సోనియా ఫ్యాన్ అంటున్నావు కదా. ఇదో సోనియా ఫ్యాన్గా నేనేమంటున్నానంటే లవ్ ట్రాక్ పండాలి, పండితే సీజన్ 8 వేరే లెవెల్ ఉంటుంది 100% చెప్తున్నా. ఇంకోటి చెప్తున్నా, ఇది కప్పు తీసుకుని బయటకు వచ్చేది సోనీయే 100%. ఇప్పుడు దాకా అమ్మాయి తీసుకొచ్చింది లేదు, సోనీ కప్పు తీసుకుని బయటకు వస్తుంది. ఎంతమంది ట్రోల్ చేసుకుని ఇబ్బంది ఏం లేదు, ఎన్ని మాట్లాడినా ఆమె తప్పుగా మాట్లాడుతుందని, లేకపోతే మాట్లాడితే వాళ్ళ మీదకి ఎగురుతుంది వీళ్ళ మీదకి ఎగురుతుంది, ఆమె మనసులో ఏదుందో అది డైరెక్ట్గా చెప్తుంది. అవకాడు బాధపడతాడా ఏడుస్తాడా అదేం లే, తను ఏముందో డైరెక్ట్గా మాట్లాడుతుంది. అది మాకు నచ్చింది, కొంతమందికి నచ్చదు, దానికి మేమేం చేయలేం. అది ఎట్లా అనిపిస్తుంది మరి ఈ సీజన్ గేమ్ ఎట్లా అనిపిస్తుంది? ఇసా గేమ్స్ అయితే ఓకే, కొత్త కొత్తగా పెడుతున్నాడు అంతా బాగుంది, తల పట్టుకో కాళ్ళు పట్టుకో మోగాలు పట్టుకో అయ్యే ఓకే దస్ట్ కొత్త కొత్తగా పెడుతున్నాడు. కాకపోతే ఏంటంటే కొంచెం డౌన్లో ఉంది, ఇంకొంచెం అయిపోస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది. 100% ఇప్పుడు శేఖర్ భాష ఆవిడండి, శేఖర్ భాష మన రాజ్ తరుణ్ గొడవలో మనందరికీ తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే లావణ్య, ఐ మీన్ ఎస్ లావణ్య, ఆ లావణ్య గొడవలో కొంచెం వైరల్ అయ్యాడు. సో వైరల్ అయ్యాడు కొంచెం పబ్లిక్లో పెద్ద పెద్ద ఛానల్లో సాటిలైట్ ఛానల్లో కూడా తమ్మిళ్ళు పడుతుందని ఈ రోజున బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, లేకపోతే ఈజ్ అ యాంకర్. జోకులు ఎట్లా అనిపిస్తుంది? అదే చెప్తున్నా, ఇది ఆయన వేసే జోకులకే ఇప్పుడు దాకా సేఫ్ అయ్యాడు ఆయన, లేకపోతే జీరో. సో ప్రతిసారి జోకులు అయితే పండవు. సో ఇంకొంచెం బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా శేఖర్ భాష, ఎందుకంటే నేను కూడా. సో ఇప్పుడు సెకండ్ వీక్లో ఎలిమినేట్ ఎవరైతారు అనుకుంటున్నా? ఎక్స్పెక్ట్ చేయలేం బ్రో. ఆడత ప్రకారం అంటే సన్నగా ఆయన పేరు ఏంటి ఇంకోటి మర్చిపోయినా, మణికంఠ. మణికంఠ, మణికంఠ అని వెళ్ళిపోతాడు నెక్స్ట్ 100%. ఎందుకంటే సెంటిమెంట్ ఎమోషనల్ పెద్దగా పంచవు, అది సీజన్ 7 పల్లవి ప్రశాంత్తో పోయింది. చనిపోయిన రైతు కుటుంబాలందరికీ డబ్బులు పంచిపోయాడా అన్నాడు, బయటకు వచ్చి పుష్ప అయ్యాడు రైట్ పక్క తీసే అయిపోయింది. అది ఇంకా వే పని చేయదు, ట్రాక్ ఒకసారి పనిచేసిద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన పెళ్ళిది కూడా ఏదో స్ట్రోల్ అవుతుంది బాగా, కానీ సెట్ అవ్వదు. సో ఆయన అయితే బయటకు వచ్చేస్తాడు అనుకుంటున్నాను. విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? చెప్పే కదా కప్పు తీసుకుని వచ్చింది సోనీయే 100%. ఇంకా ఎవరు ఉంటారు ఎవరు పోతారు అన్నది నాగార్జున గారి. విష్ణుప్రియ గేమ్ నస్తుందా? ఆమెది ఆల్రెడీ మనం బయట చూస్తున్నాం కదా, ఇంకా ఆమె నచ్చేది ఏమో అంతే ఉంది, ఏం లేదు, ఏం కొత్తదాని ఏం కనపడదులా, మాట్లాడితే వద్దులే ఇంకా. ఓకే థ్యాంక్ యూ.